సార్ ఈసారి మంత్రి రోజాకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం లేదని మంత్రి రోజాకి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించబోతున్నారంటూ అలాగే తాడేపల్లిలో మంత్రి రోజా గారికి యాంటీ బ్యాచ్ తయారైందని దానివల్ల ఆవిడ గ్రౌండ్లోకి వెళ్ళబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది ఏంటి సార్ ఆ వార్తల వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కానీ మనం చూస్తే ఫైర్ బ్రాండ్స్గా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుడివాడ అమర్నాథ్ దగ్గరని లేదా అంబటి రాంబాబు కానీ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ రోజా కానీ వీళ్ళందరూ పరిస్థితి చూస్తుంటే కనుక అసలు వీళ్ళలో ఎవరికి అసలు టికెట్ ఇస్తారు టికెట్ ఇవ్వరు అనేటువంటి సందిగ్ధత ఉంది ప్రత్యేకించి గుడివాడ నా గుడివాడలో నాని పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్కి తేల్చేశారు ఇక టికెట్ లేదని చెప్పేసి ఇస్తారు ఇప్పుడు అదే జాబితాలో ఇప్పుడు రోజా ఉన్నారు ఓకే అనేది ఇప్పుడు నగిరి నుంచి వినిపిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకనంటే ఆల్రెడీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ని బేస్ చేసుకొని రోజుకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో నగిరిలో బలమైనటువంటి వ్యతిరేక వర్గం ఆ బలమైనటువంటి వ్యతిరేక వర్గం రెండు రోజుల నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది సజ్జల రామకృష్ణతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళలో ప్రధానంగా అక్కడ మున్సిపల్గా చైర్పర్సన్గా ఉన్నటువంటి శాంత కానీ లేదంటే కేఎస్ కుమార్ కానీ లేదా చక్రపాణి కానీ వీళ్ళు బలమైనటువంటి లీడర్లు అక్కడ ఐదు మండలాలు ఉన్నాయి ఆ కాన్స్టిట్యూన్స్లో నగరీ కాన్స్టిట్యున్స్లో ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ వ్యతిరేకంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే రోజా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ అయితే ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచారు రెండుసార్లు గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు సో మంత్రిగా ఉండి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఆమె సో ఒకటి రెండు రోజులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కనిపించారు తర్వాత ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ కూడా కనిపించట్లేదు సో కొంతమంది అసలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చించుకుంటున్నారు గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు రోజనే కాదు కొంతమంది గోదావరి జిల్లాకు సంబంధించిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారని చెప్పి నిన్న బ్రేకింగ్ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్లో దాదాపుగా వచ్చింది సో అలాగే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో టికెట్లు రావనుకుంటున్నారో వాళ్ళు కొంతమంది అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు టచ్లో లేరు తాడేపల్లి క్యాంపాఫీస్కి అసలు డిటాచ్ అయిపోయారు వాళ్ళు ఫోన్కి కూడా అందట్లేదు ఫోన్ చేసినా కానీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నారనేది వినిపిస్తుంది ఆ జాబితాలో రోజా కూడా ఉన్నారనేది ఇప్పుడు ఆదివారం నుంచి వినిపిస్తున్నటువంటి టాక్ సో రోజా ఇప్పుడు అసలు టికెట్ ఉందా లేదా అనేటువంటి సందిగ్ధత రోజాకు ఉంది ఇప్పుడు సో రోజా వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు సో వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రోజాకి టికెట్ ఇస్తే కనుక పనిచేసేటువంటి పని లేదు అనేది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి శాంతి అని ఆవిడకి ఇవ్వాలి అని చెప్పి శాంతి శాంతి అని ఆవిడకి ఇవ్వాలి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు ఆవిడకి ఇవ్వాలని చెప్పి ఈ కుమార్ కానీ కేజే కుమార్ కేఎస్ కుమార్ సంథింగ్ ఆయన కానీ లేదంటే ఆ శాంత కానీ లేదంటే చక్రపాణి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు వాళ్ళకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉంది సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈసారి నెగిటివ్లో రోజా ఓడిపోయేటువంటి అవకాశం ఉందని సర్వేలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఆమెని తొలగించేసి ఆమె బదులుగా ఎవరో ఒకరికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రపోజలు ఆయన కూడా చేస్తున్నట్టు వినిపిస్తుంది సో ఇది ఇప్పటికి ఇప్పుడు వచ్చినటువంటి అసంతృప్తి కాదు దాదాపు గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పొలిటికల్ వ్యవహారం ఇది రోజా వర్సెస్ నగరిలో ఉండేటువంటి లీడర్లు అనేది దాదాపు రెండు మూడు సార్లు తాడేపల్లిలో పంచాయతీ కూడా జరిగింది పంచాయతీ జరిగింది ఆ తర్వాత నగరికి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ శాంతాన్ని రోజాని చేయి చేతిలో చేతిలో చేసి కలపెళ్ళనేటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ రోజా చేతిలో చేయడానికి కూడా ఆమె శాంతి ఆవిడ అసలు అంగీకరించలేదు జగన్మోహన్ రెడ్డి బలవంతం చేసినప్పటికీ కూడా రోజా చేతినే టచ్ దానికి ఇష్టపడలేదు సో అలాంటి వ్యతిరేకత ఉంది అక్కడ సో ఉన్నత ఉన్నప్పుడు ఐదు మండలాల్లో ఉండేటువంటి లీడర్లు వ్యతిరేకంగా ఉన్నప్పుడు రోజా ఏం చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా రోజా వర్సెస్ లోకల్ బాడీ లోకల్గా ఉండేటువంటి ఆ లీడర్ల వ్యవహారం నడిచింది మొత్తం రాజకీయం మొత్తం కూడా సో గా వ్యతిరేకిస్తున్నారు రోజాని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు సో ఇప్పుడు ఆ లోకల్ లీడర్లు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు గత రెండు రోజుల నుంచి అక్కడే ఉన్నారు విజయవాడలోనే విజయవాడ చుట్టూ తిరుగుతున్నారు సజల్ రామకృష్ణారెడ్డిని కలుస్తున్నారు ఆ తర్వాత మిథున్ రెడ్డిని వెంట పెట్టుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో కలిసి పనిచేయండి ఈసారికి అని చెప్పి చెప్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కలిసి చేయలేము ఆ తోటని చెప్పి జగన్మోహన్ రెడ్డికే నేరుగా వాళ్ళు చెప్పారని చెప్పి కూడా ఇప్పుడు తాడేపల్లి క్యాంపస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఈ నేపథ్యంలో అసలు రోజా ప్రమేయం రోజా యొక్క ప్రెజెన్స్ ఎక్కడ కనిపించట్లేదు తాడేపల్లి దా తాడేపల్లి ఆఫీస్ దగ్గర ఎందుకంటే ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తున్నారు ఇప్పటివరకు అయితే రోజాకైతే ఫోన్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఆందోళనలో ఆవిడ ఉన్నారు ప్లస్ ఆమె అసలు ఎవరికి టచ్లో లేకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు ప్రత్యర్థులు పుట్టించారు ఓకే సో ప్రత్యర్థులు పుట్టించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఆమె టికెట్ ఇస్తే మేము ఈసారి చేయమని చెప్పి కూడా చెబుతున్నారు నగర్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సార్లు గెలిచారు మూడోసారి కూడా గెలవాలి అనేటువంటి ప్రయత్నం ఆన్ చేస్తున్నారు సో ఆమెకి టికెట్ ఇస్తే మేము అసలు కలిసి పనిచేయమని చెప్తున్నారు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆమెతో ట్రావెల్ అయినటువంటి వాళ్ళు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్నారు చాలా కాలంగా వాళ్ళకి ఈ రోజాతోటి ట్రావెల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లకి మధ్య పొసగనటువంటి పరిస్థితి క్యాడర్కి ఓకే సో ఆ నేపథ్యంలో రోజా వర్సెస్ లో అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేది మొదటి నుంచి జరుగుతూ ఉంది అది కొన్ని ఓపెనింగ్స్ కూడా ఎమ్మెల్యే హోదాలో కానీ మినిస్టర్ హోదాలో కూడా రోజాను రానివ్వకుండా ఓపెనింగ్స్ కూడా చేశారు అక్కడ నగర్లో ఎవరు ఈ కేజే కుమారు అలాగే శాంతి అనేవాడ శాంతి మున్సిపల్ చైర్పర్సన్ అక్కడ సో అక్కడ రోజాని కాదని వాళ్ళు కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు శంకుస్థాపనలు చేస్తున్నారు దాని మీద తరచూ రగడవుతుంది తరచూ రగడవుతుంది ఆల్రెడీ బయటకి వాళ్ళ మధ్య ఉండేటువంటి గ్రూపు విభేదాలు బయటకు వచ్చేసాయి రచ్చయింది రోడ్డును పడ్డారు ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇప్పుడు మళ్ళీ నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి రోజా వెళ్తున్నటువంటి క్రమంలో రోజాకి ప్లస్ గ్రాఫ్లోనే డౌన్లో ఉందని చెప్పి మొదట్లోనే వినిపించింది తాడేపల్లి క్యాంపఫ్లో జరుగుతున్న చర్చ ఏంటంటే అసలు రోజా గ్రాఫ్ బాగాలేదు రోజా రోజాకి అలాగే తెలుగుదేశం పార్టీకి మధ్య పదమూడు శాతం గ్యాప్ ఉంది పదమూడు శాతం వెనకబడి ఉంది ఓటు ఓటు విషయం ఓటింగ్ విషయంలో ఈ పదమూడు శాతం గ్యాప్ని రోజా అసలు రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేది ఇప్పుడు ఆ సర్వేలు ఐపాక్ సర్వేల్లో వచ్చినటువంటి సారాంశం అనేది ఆ తర్వాత ఇటీవల కాలంలో పెట్టినటువంటి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కానీ అంతకుముందు గడప గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం కానీ తాజాగా ఆడుదాంధ్ర అనేటువంటి కార్యక్రమం కానీ వీటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది రోజా ప్లస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పటికీ ప్రతిసారి కూడా ఆమె ఏదొక వివాదంలో ఇరుక్కుంటున్నారు వివాదం అను లేదంటే డిస్ప్యూట్ అను లేదంటే ఆమె ఒక అట్రాక్టివ్ లీడర్గా అయిపోయారు దాంతో అంక అదే ప్లస్ అదే మైనస్గా మారింది రోజాకి సో దీంతో ఇప్పుడు ఆడదం కార్యక్రమానికి వెళ్ళారు ఆడదం కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్గా బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి లేదా రోజా వ్యవహరించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టారు ఒకటి రెండు రోజులు తర్వాత తర్వాత ఎక్కడా కనిపించట్లేదా అంటే టికెట్ రాదనేటువంటి ఉద్దేశంతో ఆమె కనిపించట్లేదా అనేటువంటి గోటాక్ కూడా ఇప్పుడు మళ్ళీ యాడ్ అయ్యింది ఓకే అంతకుముందు ఆల్రెడీ వైఏపీ నిడ్స్ జగన్ గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పటికి కూడా ఈ పదమూడు శాతం గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్అప్ చేసేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా వినిపిస్తుంది సో అలాంటప్పుడు లోకల్గా ఉండేటువంటి లీడర్లకి ఇస్తే రోజాకు సంబంధించినటువంటి కేడర్ కానీ అంచర్లు కానీ సహకరిస్తారంటే అది కూడా డౌటే అందుకే కొత్త వాళ్ళని ఏమన్నా అక్కడికి డిప్యూట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆమె అసలు అండర్గ్రౌండ్కి లేరు టచ్లో లేరు ఎవరితోటి అనేది కూడా ఒకటి వినిపిస్తోంది సరే ఆమె టచ్ లో ఉన్నారా లేదా తెలియదు కానీ ఆమె ప్రత్యర్థులు మాత్రం ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు క్యాంప్ ఆఫీస్లో గత రెండు రోజుల నుంచి చక్రం దిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఆమె మాత్రం అక్కడ కనిపించట్లేదు రోజా గారికి టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా వారి వర్గానికి సంబంధించిన కొంతమంది ఆడ సంబరాలు చేసుకున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంటే గత వారం రోజుల క్రితమే ఆ వార్త బయటకు వచ్చింది ఇప్పుడేమో అసలు ఆవిడకి టికెట్ లేదు జగన్మోహన్ రెడ్డి మూడి చేయి చూపించబోతున్నారు ఆవిడక్కడ అక్కడ ఆవిడికి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయంటూ కూడా ఒక సర్వే బయటకు వచ్చింది ఇప్పుడు ఏమైంది జనవరి ఫస్ట్ రోజు ఆమె బెంగళూరులో ఒక పబ్లో డ్యాన్స్ చేశారు డ్యాన్స్ చేసిన సందర్భంగా అదొక పెద్ద న్యూస్ అయింది ఈ న్యూస్ ప్లస్ న్యూస్ సెన్స్ అయింది సోషల్ మీడియాలో సోషల్ న్యూస్ 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 సెన్స్ అయింది అలాగే అంత ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఈ డ్యాన్స్ అయ్యటం ఇవన్నీ కూడా ఒక మినిస్టర్గా ఉండి ఆ విధంగా చేయటం ఏంటి అనేది కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు ప బెంగళూరు పబ్లకి సంబంధించిన డ్యాన్స్ వేసినటువంటి వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు కూడా ఆచండ సమావేశంలో ప్రస్తావించారు ఒక మంత్రి అయ్యి ఉండి పబ్లక్ పోయి డ్యాన్స్ లేస్తున్నారని సో అది ఒక డిస్ప్యూట్ ఐటమ్గా ఇప్పుడు కనిపిస్తూ ఉంది ప్లస్ కంటిన్యూషన్లో జనవరి ఫస్ట్ రోజున బెంగళూరు క్లబ్లో ఆమె డ్యాన్స్ చేసినటువంటి వీడియో వైరల్ అవుతున్నటువంటి సందర్భంలోనే నగరిలో ఆమె అనుచరులు ఏం చేశారు రోజాకి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి పెద్ద సంబరాలు చేసుకుని కేక్ కట్ చేసుకున్నారు కరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఆమె తలనొప్పిగా మారిపోయింది ఓకే అంటే అసలు ఎలాంటి క్లియరెన్స్ లేకుండా ఇంతవరకు ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వకుండా అధిష్టానం నుంచి ఎలా సంబరాలు చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆమె మీద వస్తున్నటువంటి అభియోగాలు సో దానికి తగ్గట్టు వాళ్ళు ఎప్పుడైతే సంబరాలు చేసుకున్నారో ప్రత్యర్థి వర్గం యాక్టివేట్ అయింది ప్రత్యర్థి వర్గం యాక్టివేట్ అయ్యి తాడేపల్లి క్యాంపస్ చేరుకొని అసలు రోజా సంగతి అంది రోజాకి టికెట్ ఇస్తే మేము కలిసి చేయము మేము సపోర్ట్ చేయమని చెప్పి చాలా క్లియర్గా ఖరాఖానిగా చెప్పేసి సార్ వాళ్ళు ఐదు మండలాల్లో లోకల్గా ఉండేటువంటి లీడర్లు సపోర్ట్ చేయకుండా రోజా ఎలా గెలుస్తారు మామూలుగానే గ్రాఫ్లో వెనకబడి ఉన్నారని చెప్పి తాడేపల్లి క్యాంపస్ రిపోర్టు దానికి తగ్గట్టు ఐదు మండలాల్లో ఉండేటువంటి లీడర్లు వ్యాంటీ చేస్తే ప్రధానమైనటువంటి లీడర్లు రోజా గెలిచేటువంటి పరిస్థితుందా అందుకే ఇప్పుడు ఆమెకి టికెట్ డౌట్ అని చెప్పేసి ఒక సంకేతం పరోక్షంగా ఇచ్చినటువంటి క్రమంలోనే ఆమె గ్రౌండ్కి వెళ్ళారు టచ్లో ఎవరికి టచ్లో లేరు అనేటువంటిది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ న్యూస్ సో దాంట్లో మరి ఏం చేస్తారు రోజుని పిలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా లేదంటే గుడివాడ అమర్నాథ్కి హ్యాండ్ ఇచ్చినట్టే ఇస్తారా అనేది మనం వేచి చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ